బులెటిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ ప్రజా ఆశీర్వాద సభ వేదికగా మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ బీజేపీలో చేరబోతున్నారని ఆరోపించారు. నారాయణపేట సభలో రేవంత్ రెడ్డి వణికిపోయారని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 2 సీట్లు మించి రావని జోస్యం చెప్పారు. రేవంత్ మాటల్లో భయం కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు రావని ముఖ్యమంత్రి రేవంత్ కు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వచ్చిందన్నారు. ఈ ఏడాది పూర్తయ్యేంత వరకైనా ప్రభుత్వం ఉంటుందా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు కేసీఆర్. ఓర్వలేనితనం లేదు, వాళ్ళు కూడా ఉండాలి, 5 ఏళ్ళు పనిచేయాలి, అప్పుడే నల్లదేందో తెల్లదేందో తెలుస్తుంది. కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే, సభలలోనే వణుకుడు చూస్తే తిరగబడ్డ జనం తెలంగాణలో. సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి కాంగ్రెస్ కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. అంతటి అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండట్లేదని మనవి చేస్తా ఉన్నా. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలోకి వెళ్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో, ఏమవుతుందో. ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి బీజేపీ కొట్టేమని టీవీలో చెప్తాడు. అంటే ఏం జరుగుతుంది? ఇవనికి ఎవడు బీటీము, ఎవరు కలిసిపోయినరు? ఒకసారి ఆలోచన చేయాలి. దయచేసి ఏ మార్పాటుగా ఉంటే ఇబ్బంది జరుగుతుంది. కాంగ్రెస్ గతంలో కూడా మీరు 60 ఏళ్ళు చూసినారు, ఇంకా కూడా ముందరికి మోసపోతే దెబ్బతింటాం. వాస్తవంగా వాళ్ళు గెలిచినరు మాకేం. మెదక్ ప్రజా ఆశీర్వాద సభ వేదికగా మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ బీజేపీలో చేరబోతున్నారని ఆరోపించారు. నారాయణపేట సభలో రేవంత్ రెడ్డి వణికిపోయారని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 2 సీట్లు మించి రావని జోస్యం చెప్పారు. రేవంత్ మాటల్లో భయం కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ కు సీట్లు ఎక్కువ రావని ముఖ్యమంత్రి రేవంత్ కు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వచ్చిందన్నారు. ఈ ఏడాది పూర్తయ్యేంత వరకైనా ప్రభుత్వం ఉంటుందా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. మెదక్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ కామెంట్స్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు చెప్పండి, అంటే బీఆర్ఎస్ మెదక్ సభలో కేసీఆర్ చాలా హాట్ కామెంట్స్ అయితే చేశారు. రేవంతే మారిపోతారో బీజేపీలోకి, లేకపోతే వేరే వాళ్లే మారిపోతారో తెలియదన్నట్టుగా ఆయన ఒక వ్యాఖ్యానం చేశారు. 2 సీట్లు కూడా రావు, ఆ మాత్రం కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళకి లేదు. ఈ మేరకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది రేవంత్ రెడ్డికి అని కూడా ఇక్కడ కామెంట్స్ చేస్తున్నారు. చెప్పండి, ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఆమెని పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ అట్లాగే బీజేపీ అట్లాగే
టిఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుందని చెప్పచ్చు. ఉదయం చూస్తే ఆదిలాబాద్ లో కేటీఆర్ వెంటనే మాట్లాడడం జరిగింది, బీజేపీలో చేరిపోతాడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత, రేవంత్ రెడ్డి బీజేపీలో చేరిపోతాడని చెప్పారు. ఈరోజు సంగారెడ్డి జరిగిన మీటింగ్ ను కూడా చూస్తే కేసీఆర్ కూడా అవే మాటలను మళ్ళీ మాట్లాడడం జరిగింది. నిజంగా రాష్ట్రంలోని ఇట్లా ఎట్లాంటి పరిస్థితి కొనసాగుతుంది అనేది మనం పరిశీలించాలి. రోజు రోజుకు రాజకీయాలు అనేటివి ఒకరి పైన ఒకరు మాటల యుద్ధం కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. యామిని, అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఎవరికి ఎవరు బీట్ ఏమో అందరికి అర్థం అవుతుందని కూడా ఇక్కడ ఇండైరెక్ట్ కామెంట్స్ చేశారు, అంటే ఎలా అర్థం చేసుకోవాలి ఇది రాములు? యామిని, ప్రధానంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ నాయకులు ప్రజలను మభ్య పెట్టడానికి అనుకోవచ్చు. ఇట్లాంటి మాటలు రోజు ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఎవరి పక్షాన ఎవరుంటారు అనేది రేపు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత లేదా పార్లమెంట్ ఎన్నికల జరిగిన తర్వాత ఈ వ్యాఖ్యలకు అర్థాలు ఏమిటో తెలుస్తుంది. నిజంగా రాజకీయాలు అనేటివి ఒకరిపైన ఒకరు కామెంట్ చేసుకొని ప్రజలను తమ వైపు మళ్లించుకోవడానికే ఇట్లాంటి మాటలు ఇట్లాంటి కనిపిస్తుంటాయి. అంటే ఇక్కడ మనం గతంలో చూసాము, ఇప్పుడు కూడా చేస్తున్నారు కేసీఆర్ కామెంట్స్, ఒక సంవత్సరం పాటైనా ఈ గవర్నమెంట్ ఉంటుందా అని చెప్పి. గతంలో ఎవరైతే ఇలాంటి కామెంట్స్ చేశారో, లైక్ కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు, ఇప్పుడు వాళ్ళ పార్టీలోనే లేకుండా ఉన్నారు. సో మరి ఇలాంటి కామెంట్స్ ఎలా అర్థం చేసుకోవాలి? రాజకీయాల్లో ఎప్పుడు ఏ నాయకుడు ఎక్కడుంటారో తెలియదు. కడియం శ్రీహరి మొన్నటి వరకు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ మీద అనేక విమర్శలు చేశారు. ఇప్పుడు కడియం శ్రీహరి చూస్తే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అంటే కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు టిఆర్ఎస్ లో వెళ్తున్నారు, టిఆర్ఎస్ లో ఉన్నారు కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు, అట్లాగే టిఆర్ఎస్ లో ఉన్నారు బీజేపీలోకి వెళ్తున్నారు. కానీ అధికారం ఏ పార్టీలో ఉంటే, ప్రధానంగా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వలసలు వెళ్ళడం అనేది సర్వసాధారణం అని చెప్పుకోవచ్చు. ఈరోజు టిఆర్ఎస్ లో కేసీఆర్ గాని కేటీఆర్ గాని మాటలు అలా పార్టీలో ఉన్న క్యాడర్ ను నిలబెట్టుకోవడానికి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా అర్థం చేసుకోవచ్చు. అధికార పార్టీని బలహీనపరచడానికి కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే రాజకీయంలో ఉన్నప్పుడు తన పార్టీలో ఉన్న క్యాడర్, ఈరోజు కడియం శ్రీఆర్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద లీడర్స్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. రేపు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఒకవేళ ఎంపీ సీట్లు రాకపోతే ఉన్న క్యాడర్ మొత్తం పోయే ప్రమాదం ఉంది, కాంగ్రెస్ లకు లేదా బీజేపీలకు వెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి క్యాడర్ ను కాపాడుకోవడానికే కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఆ పార్టీలో ఉన్న లీడర్స్ గాని ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మనం అనుకోవచ్చు. అట్లాగే రాజకీయం అనేది ఏ పార్టీలో ఉండాలి, ఎవరు ఎక్కడ ఉండాలి అనేది ఆయా లీడర్లకు సంబంధించిన ఇష్యూ. కానీ కేసీఆర్ ఈరోజు నిజంగా ఒక ఓటమి తర్వాత తన రాజకీయ భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తుంది. కాబట్టి కేసీఆర్ తన జీవితంలో మొదటిసారి, అంటే ఒక సీఎం గా ఉండి 15 సీటు అనుభవించిన తర్వాత తన ఉన్న క్యాడర్ మొత్తం వెళ్ళిపోతున్నారనే ప్రమాదం ఏర్పడంతోనే ఈరోజు కేసీఆర్ ఒక పెద్ద కామెంట్ చేయడం జరుగుతుంది. రేపు రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత బీజేపీలోకి వెళ్తాడు అనేది తన ఒక ఉన్నత స్థాయిలో ఉండి కూడా మాట్లాడుతున్నారనేది తెలుసుకోవచ్చు. రైట్ రాములు, థ్యాంక్ యూ.